ఓం శ్రీ గురుభ్యో వ్యో నమ శుక్రాంభరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్నోప శాంతయే అగజాన పద్మార్కం గజాన మహనుషం అనేకదంతం భక్తానం పాస్మహే నా పేరు ఓర్గంటి కేదార్నాథ్ శర్మ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గాను ముప్పై సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు పాక్షికంగానూ వాస్తు జ్యోతిష విషయాల్లో పరిశోధనలు చేస్తూ పరిసరాల్లో కావచ్చు అడిగిన వాళ్ళకు కావచ్చు వాస్తుకు సంబంధించినటువంటి జ్యోతిషం సంబంధించినటువంటి విషయాలను గురించి పరిష్కారాలను సూచనలను ఇస్తూ వస్తున్నాను ఇప్పుడు ప్రధానంగా ఇళ్లలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం స్త్రీలకు ఎక్కువగా అనారోగ్యాలు రావడం తర్వాత ఇంట్లో వచ్చినటువంటి ధనము ఏదైతే ఉంటుందో అది నిలకడగా లేకుండా ఉండడం మొదలైనటువంటి అంశాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా నేను ఈ మూడు అంశాలను ఒక్కొక్క దాన్ని చర్చించే ప్రయత్నం చేస్తాను ఏమిటంటే ఇక్కడ ఈ చక్రం ఏదైతే ఉందో ఈ పఠంలో మనము ఉత్తరము ఈశాన్యము తూర్పు తర్వాత ఆగ్నేయము దక్షిణం అని ఇట్లా దిక్కులు వేసి ఉన్నాం కొన్ని దిక్కులు ప్రధానంగా ఒక్కో అంశాన్ని ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఆ అంశాల్లో ఇక్కడ మొదటి దఫాలో ఆడవారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు వాళ్ళకు ఉత్పత్తు ఉత్పన్నమవుతున్నటువంటి సాంసారిక సమస్యలు కావచ్చు వాటి గురించి విశ్లేషించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి లోపాలు సహజంగా ఎలాంటివై ఉంటాయి ఆడవాళ్లకు ఇళ్లలో ఎదురయ్యేటటువంటి సమస్యల గురించి ఇక్కడ వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా వచ్చే వాస్తు దోషాలు వాటిని పరిష్కరించే పద్ధతుల గురించి ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఆడవాళ్లకు దృష్టి దృష్ట్యా వాస్తు పురుషుడు ఏం చేస్తున్నాడంటే ఉత్తరాన్ని ప్రధానంగా చూస్తున్నాడు ఇక్కడ మనము ఆడవారికి వస్తున్నటువంటి సమస్యలలో మనకు వాస్తు ప్రకారంగా ఏ దిక్కులు ప్రధానంగా ఆడవారికి సమస్యలు సృష్టిస్తుంటాయి అని అంటే ప్రధానంగా నేను చెప్పేది అన్ని దిక్కుల నుంచి అందరికీ అన్ని రకాల సమస్యలు ఉంటాయి అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఏ దిక్కుల్లో లోపాలు ఉన్నట్టయితే ఆడవాళ్లకు ఇబ్బందులు వస్తాయంటే ఉత్తరము ఆగ్నేయము నైరుతి అండి ఈ మూడు దిక్కుల నుంచి ప్రధానంగా ఆడవాళ్లకు సమస్యలు వస్తుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలన్నప్పుడు ఆగ్నేయం మనం ఏం చేస్తామంటే అన్నాలు వండుకుంటుంటాం ఆహారాన్ని తయారు చేస్తాం ఆహారం తయారు చేసేది సహజంగా ఎట్లా చేస్తారంటే ఈ ఆగ్నేయములలో వండుకుంటుంటారు ఇప్పుడు చాలా వరకు చాలామందికి వాస్తువులు తెలుస్తుంటున్నాయి ఇండ్లల్లో ఆగ్నేయములలో అన్నం వండుకుంటాం అంటారు కానీ అక్కడ చేసే లోపాలు ఉంటాయి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పటంలో గమనిస్తే ఎనిమిది ఖండాలుగా వస్తున్నాయి ఈ ఎనిమిది ఖండాలను ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది తూర్పు కదా ఈ తూర్పుకు ఇటువైపు ఈ కింది వైపులో ఉండేటటువంటి దిశ ఏదైతే ఉంటుందో ఈ దిశ మొత్తాన్ని ఇక్కడ నాభి నుంచి చూసినప్పుడు డైరెక్ట్ తూర్పు అయితే ఇతరది మొత్తం కూడా ఆగ్నేయం కిందికే గణించాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ తూర్పుకు ఇటువైపు ఎడం వైపుకి ఏదైతే ఉంటుందో దాన్ని ఈశాన్యం వైపుకే గమనించాలి ఇవన్నీ కూడా అలాగే గమనించాలని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇక్కడ ఆగ్నేయంలో వంట వంటగదిని ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ ప్లాట్ఫామ్ పెడతారు ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంటుందండి ఈ ప్లాట్ఫామ్ మీద సాధారణంగా పొయ్యిని ఎలా పెడుతుంటారంటే పొయ్యి తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారు ఇలా పొయ్యి ఉంటుంది ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఇలా ప్లాట్ఫామ్ ఉంది అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ మీద పొయ్యిని ఇక్కడ ఈ గోడకు పెట్టేస్తారు ఇది గోడ కదండి గోడకు ఇక్కడ పోయిన పెట్టేస్తారు గోడ కానిచ్చేసి పోయిన పెట్టేస్తారు ఈ పొయ్యిని పెట్టేసి అలా ఉండకూడదు ఏం చేయాలప్పుడు ఈ పొయ్యిని ఇలా తీసి ఏం చేస్తారంటే ఒక ఐదు అంగుళాలు లేదా ఆరు అంగుళాలు పొయ్యిని ముందరికి జరపాలి ఈ గోడకు తూర్పు గోడకు తేలకుండా ఒక ఆరు అంగుళాలు ఇక్కడ ఇక్కడ ఇటువైపు జరపాలి జరిపి ఈ దక్షిణపు గోడకు తగిలించవచ్చు ఈ దక్షిణపు గోడకు తగిలించి ఇలా ఉంచుకోవాలి కింద ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వంట ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని కింద మరి పాత్రలు బోలించుకోవడానికి అలా అని చెప్పి ఏం చేస్తారంటే కొన్ని స్టాండ్లు ఏర్పాటు చేస్తారు అది చేయకూడదు తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కుళాయిలు అలాంటివి ఏర్పాటు చేసుకుంటుంటారు సహజంగా అప్పుడు నీళ్లు ఇలా పట్టేసి ఏం చేస్తారంటే ఇక్కడ కడిగ కడగడం అనేటటువంటిది ఒక స్టాండ్ లాంటిది ఏర్పాటు వాషింగ్ బేసిన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కడిగి ఇక్కడే ఇస్తారు కాబట్టి ఆ నీళ్లు పట్టుకునేది కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆ నీళ్ళ బిందెలు తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారు ఇది ఆగ్నేయం అవుతుంది ఈ ఆగ్నేయంలో నీళ్ళ బిందెలు పెట్టడం అనేది తప్పు నిప్పు వెలిగిస్తే నీరు ఆరుతుంది అంటే అర్థం ఏమిటి అక్కడ ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్యన తగాదలు వస్తాయి అట్లా పెడితే తర్వాత ఈ పొయ్యి అలా పెట్టి అదే తూర్పుకు తగిలించి పొయ్యిని పెట్టడం తర్వాత ఇలాంటి సమస్యలు ఇప్పుడు నేను చెప్పినటువంటి వివర వివరణ ఏదైతే ఉందో ఆ లోపం వల్ల స్త్రీలకు సాధారణంగా బహిష్టు సమస్యలు వస్తుండొచ్చు తర్వాత హృదయానికి సంబంధించిన సమస్యలు వస్తుండొచ్చు మానసిక సమస్యలు వస్తుండొచ్చు తర్వాత వాళ్ళ మానసికంగా అశాంతత కూడా ఉండవచ్చు ఇది ఇక్కడ సాధారణంగా చేసే లోపం అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇందాకనే చెప్పాను దీని కింద స్టాండ్లు ఉండొద్దు ఈ వంటకట్ట ఏదైతే ఉంటుందో వంటకట్ట కింద స్టాండ్లు ఉండకూడదు అదే ఒక పాత్రలో అలాంటి పెట్టేటటువంటివి ఉండొద్దు చెప్పాను నీళ్ళ బిందెలు అలాంటివి ఈశాన్యాలు ఇక్కడ ఆగ్నేయం వైపులో ఈ మూలకు మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టొద్దాన్న ఇక్కడ ఇది ఒక పరిష్కారం ఇది వంటకట్ట ఇది పొయ్యి అయినప్పుడు ఒక అంగుళాలు ఇక్కడ జరిపిన తర్వాత అంటే తూర్పు గోడకు తగలకుండా పొయ్యిని ఒక ఆరు అంగుళాలు జరిపి మనం పెట్టుకున్నప్పుడు వాళ్లకు ఉన్నటువంటివి మానసిక సమస్య కావచ్చు అంటే మానసికంగా ఇంట్లో అశాంతిగా కనిపిస్తుంది పిల్లలు వింటలేరను భర్త వింటలేరను ఇట్లా ఇట్లా కొన్ని ఆడవాళ్ళు అన్నాక వాళ్లకు కొన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిళ్ళు అనేటటువంటి దూరం అవుతాయనిగా చెప్పవచ్చు ఇక్కడ ఆగ్నేయం మూలకొచ్చేసి బిందెలు పెట్టే అలవాట్లు చాలా మందికి నీళ్ళ బిందెలు పెట్టేస్తారు ఆ నీళ్ళ బిందెలు అనేటటువంటివి అలా పెట్టకుండా ఉండడం వల్ల మీకు ఏమిటి అంటే ఇంట్లో భార్య భర్తల మధ్య కావచ్చు తల్లి పిల్లల మధ్య కావచ్చు అత్తాకూడల మధ్యన కావచ్చు సమస్యలు పోరాట సమస్యలు మానసికంగా వచ్చేటటువంటి సంఘర్షణలు అవి తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఈ వంటకట్ట ఏదైతే ఉందో దాని కింద స్టాండులు అనేటటువంటివి పెట్టకపోవడం వల్ల వాళ్లకు మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఈ స్టాండును ఈ వంటకట్టను ఏం చేస్తారు కొంతవరకు ఇలా విస్తరించే ప్రయత్నం కూడా చేస్తారు చేసిన తర్వాత ఏంటి అంటే ఇది వంటగది అయినప్పుడు ఇది ఒక వంటగది అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా ఒక వంటగది పెట్టారనుకుందాం వంటగది నిర్మాణం చేశారనుకుందాం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వంటగడ్డని ఇంత చాలా సాధ్యమైనంత వరకు ఇంత విస్తరించి ఇలా ఉంచేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక అలమారలాగా ఈ దక్షిణాదికి అలమారలాగా ఏర్పాటు చేసుకుంటారు ఈ దక్షిణాదికి అలమార చేసుకోవడము ఈ వంటగట్ట విస్తరించడం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆగ్నేయములం దాటి వచ్చేసి ఈ గదికి ఈ గదికి ఇక్కడ ఒక దర్వాద లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు ఈ గదిని ఏర్ ఈ దర్వాద లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్లకు ఈ నైరుతి వైపు నుంచి ఇలా వెళుతున్నప్పుడు ఆరోగ్య సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంటుందండి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలా ఉండకూడదు ఒకవేళ దర్వాద నిర్మించుకున్న అత్యవసరంలో వాడండి దీన్ని మూసివేసే ఉంచే ప్రయత్నమే చేయండి ఎప్పుడు కూడా అత్యవసరంలో వాడుతూ ఎప్పుడు దాన్ని మూసేసే ప్రయత్నంలో ఉంచండి తెరుచుకొని ఎప్పుడు కూడా ఇక వేరే దర్వాజాలు ఏమైనా ఉండవచ్చు కానీ ఈ దర్వాద మాత్రం ఉన్నా లేనట్టుగానే దాన్ని మూసించే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాన్ని ఆప సమయంలో అంటే ఆప సమయం ఏముంటుందండి అక్కడ ఏం చిన్నదేముండదు ఉండదు ఇక్కడ పెద్ద పెద్ద అంట్లు అలాంటివి తోకాలన్నప్పుడు ఇందులో ఇందులోంచి వచ్చేసి ఇక్కడ ఏదో చిన్నది బయటికి పెద్దది ఒక వాష్ బేషన్ లాంటిదో ఏదో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద పెద్ద భాండాలు అలాంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తుంటారు అందుకోసం ఉపయోగించుకోండి కానీ ఎక్కువగా ఉపయోగించవద్దని చెప్తున్నాను ప్రధానంగా తూర్పు దిశ అనేటటువంటి దానికి పొయ్యి ఆ నుంచి పెట్టే తప్పు మాత్రం మీరు దయచేసి చేయకండి ఆడవాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను అది ఆ రంగులాలు దా ఇక్కడ ఎక్కువగా అయిపోతే వంటకట్ట దాటే పరిస్థితి ఉంటే కనీసం అంగుళాలన్నా ఉండే ప్రయత్నం చేయండి అలా చేస్తేనే తప్ప మీకు వస్తున్నటువంటి అంతర్గత సమస్యలు పరిష్కారంగా ఓం స్వస్తి